ఆయన ఒక బలమైన సామాజిక వర్గం కోసం తన రాజకీయ జీవితాన్ని సైతం పణంగా పెట్టి ముందుకు సాగారు ముద్రగడ పద్మనాభం కోరుకుంటే ఈ పాటికి ఏదో ఒక పార్టీలో కుదురుకొని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో టాప్ లెవెల్లో ఉండేవారు కానీ మంచుకో చెడ్డకో ఆయన ఒక నిర్ణయం తీసుకుని మూడు దశాబ్దాలుగా దాని మీదనే పోరాడుతున్నారు ఒక విధంగా ముద్రగడ రాజకీయాలకు దూరమే అని చెప్పాలి ఇక ముద్రగడ పద్మనాభంకు బీజేపీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది ఆయన్ని పార్టీలో చేరమని కోరింది ఏకంగా బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిశారు అయితే ముద్రగడ పద్మనాభం నుంచి ఆశాజనకమైన సమాధానం రాలేదు అంటున్నారు తాను కాపుల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారని అంటున్నారు కాపులను బీసీలలో చేరిస్తే తన మద్దతు బీజేపీకి ఉంటుందని చెప్పినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది ఈ బహు కష్టమైన షరతుని ముద్రగడ పద్మనాభం పెట్టడంతో బీజేపీకి ఇబ్బందికరమే అంటున్నారు కేంద్రం ముందు ఎన్నో ఇలాంటి డిమాండ్లు ఉన్నాయి కాపులకు రిజర్వేషన్లు అంటే క్రొత్త చిచ్చు రాజేసినట్లేనని కూడా చెబుతున్నారు అయితే ముద్రగడ పద్మనాభంను సోము వీర్రాజు కలవడంలో వేరే ఆంతర్యం ఉందని కూడా అంటున్నారు ఏపీలో ఉన్న రెండు బలమైన పార్టీలకు ఆల్టర్నేషన్గా బీజేపీ ఉందని కాపుల మద్దతు ఆ పార్టీకి కావాలన్నది ఆయన ఆలోచన ముద్రగడ ఎస్ అన్న నో అన్న కూడా ఆయనతో భేటీ వేయడం ద్వారా కాపుల మనసుల్లోకి బీజేపీ చొచ్చుకుపోయేందుకు సోము ఇలా పావులు కదిపారు అంటున్నారు ఓవైపు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు మరోవైపు సోము వీర్రాజు అదే సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు ఇప్పుడు ముద్రగడ పద్మనాభంతో భేటీ ద్వారా కాపులకు రాజకీయ వేదికగా బీజేపీ జనసేన కూటమి ఉందని ఎస్టాబ్లిష్ చేయడానికే వీర్రాజు ఈ టూర్ వేశారని అంటున్నారు గోదావరి జిల్లాల్లోని కాపులు గత ఎన్నికల్లో టీడీపీ వైసీపీ జనసేనల మధ్యన చీలిపోయారు రేపటి ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది అయితే బీజేపీ దూకుడు చేయడం వల్ల టీడీపీకి వేయాల్సిన ఓట్లే ఆ బీజేపీ జనసేన కూటమికి ఎక్కువగా మళ్ళుతాయని అంటున్నారు మరోవైపు జగన్ ఎటు కాపుల రిజర్వేషన్ డిమాండ్ కుదరదు అని ఎన్నికల ముందు చెప్పేశారు ఇలా కాపుల ఓట్ల కోసం టీడీపీ బీజేపీ పోటీ పడితే బీసీలు పోలరైజ్ అవుతారని ఇది వైసీపీకే లాభం అని అంటున్నారు మొత్తానికి కాపుల ఓట్ల కోసం జరిగే పోరులో అంతిమంగా నష్టపోయేది టీడీపీ అయితే గతం కంటే తమ పొజిషన్ని బీజేపీ జనసేన కూటమి మెరుగుపరుచుకుంటాయని అంటున్నారు పైగా ముద్రగడ పద్మనాభం అంటే చంద్రబాబుకు యాంటి అన్న భావన ప్రతి కాపులో ఉంది కాబట్టి ఆ నష్టం కష్టం సైకిల్కే రిపేర్లు తెస్తాయని కూడా విశ్లేషిస్తున్నారు